ఒక గంట చాడు ఏంటి గంట నీ గంట ఇచ్చే నాకు లింగాలు వేసి రెండు గంటలు ఆడిచ్చాడా గంట ఇచ్చే నాకు లింగాలు వేసి రెండు గంటలు ఆడిచ్చాడా ఏం కాదు నువ్వు హాయ్ పెట్టాడు వీడు సాన పరంపోక నాకుడు నేను చెప్పేది నువ్వు పరంపోక ब्रोकर नमस्ते अंदर वीडियो चेसको रगन दू इलांट का मंजीन सो इध रगन मीदे एट्ला अने वेलो चेसा रगन भयपड़ अना गंट रूम इस्वा लगे गंट पनी अभी रकम इलीस वे आये और चोट नीचे चोट माटे एक्सप्रेस इंकोट का एक्सेट्रा एक्सेट्रा बागच्चाई चाले चाल बच्चाई चूँ चूसे मुझे मैं झानल इंकेवर सब्सक्रेबा वे मैं झानल सब्सक्रेबू अलागे मैं क्रोत झानल लिंक डिस्क्रिपन पड़ता अब फाउतार अला वीडियो मतलब మీరు చూసి మీరే నవ్వుకుంటారు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్ టు డెడ్ ఎండ్ వరకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది సో చూడండి చూసి ఎంజాయ్ చేయండి థాంక్యూ సో మచ్ నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన పేరు రఘుని మన పర్మిషన్ తీసుకొని ఆయన పెద్ద మంచి చేసి ఒక గంట వెళ్తాం నా పోరగన్న ఎవరు బి నేను లే బయట రా ఆ ఏం ఏంది యానికి మా ఏంది మీరు ఇడికి వచ్చారు నాకేందుకి दिक्कु लेकुंटे दिक्कुगा नी कोसम दसुड़ नी दंड पड़ता नोटेड मेड़ तो नंबर ऊर का
వద్దు మా నువ్వు పోరమ్మా, దేవుడు దేవుడు లేదు పుణ్యాత్ముడు దయ్యం లేదు, ఒక్క నుంచి విను నా మాట. నేను పోతాంలే, నేను చెప్పేది నువ్వు ఏం తినేది? నేను నువ్వు నన్ను ఆడ చూసిన ఇదే చేశాను. వాడి అమ్మ పవన్ కూడా వాడిని మెడతో కొట్టాలి అంజా కొడుకు, వాడు వచ్చి ఇప్పుడు నన్ను గప్పు పట్టిస్తాడు. ఏంది వాడు నన్ను నిన్ను పరిచయం చేసిన పెళ్లి చేసుకుని వచ్చి మేము ఇండ్ల మెట్టుతో దింగుతారు. ఎవరు యా ఊరిని ఇది పని అవుతుందో లేదు చెప్పా. చూడు మళ్ళీ నువ్వు పక్కన ఉండు, దూరంగా ఉండు. కాదన్నా నీకు అర్థం కదా, నీకు దండం పెడతా అది. మా పిల్లలకు నీ పేరు పెడతా. నువ్వు పెడతావు నా పిల్లలకు, నాకు పెడతాడా? ఏది పెట్టించుకుంటేది నేను ఏం కాదు. నువ్వు పెట్టించుకుంటావు బాగుంటది, మీకు ఇద్దరికి ఏం సుఖంగా ఉంటది, రేపు బాగుంటది. ఒక గంట ఎవరు లేదు, రూమ్ ఖాళీగానే ఉంది కదా. రూమ్ ఖాళీగా ఉంటే నేనేమి పంప అనుకున్నావు? ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా ఉండలేను. నేను పోతాను, నాకేమొద్దు. మీరు చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు నాయన. ఆకలి కాదు, మీ ఆకలి నాకు అర్థమైతే. మీ ఆకలి నాకు అర్థమైతే అడుగు అడుగుతో మీ ఆకలి నాకు అర్థమైతే. నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం అట్లవా. ఈ మీకు కాలేజీలలో సరిపోతాయి, పల్లెల్లో సరిపోదు. ఇది నువ్వు ఏం చేతిలో పట్టుకుని వచ్చినావు కదరా స్వామి. అంత కాదు, చాలా ఓపికగా ఉన్నా. ఏం చేయాలి నేను చెప్పు? రెండేళ్ల నుంచి కసిగా ఉన్నా బా నాయన. స్వామి రెండేళ్ళు నువ్వు కసి నాకు అర్థమైంది. మీరు మల్లెపూలు కట్టుకున్నావు, నువ్వు అంతా ప్రిపేర్ అయ్యి వచ్చినావు. ఈడుంది నాకు తమాస అనుకుంటున్నావా? ఒక గంట రూమ్ ఇస్తే 2 గంటల్లో పని అయిపోతుంది. నువ్వు 2 గంటలు ఆడిచాడు, 6 గంటలు ఆడిచాడు. బాగా ఆడిచాడు తెలుసా? మొత్తం నాటి అంతా పెడతా అంట లోపలికి. నువ్వంతా కూడా కాదు, బట్టలు గమ్ముండు. ఇటు నుంచి పోతే బట్టలు నలిగితేనే ఫస్ట్ బట్టలు నలిగితేనే పోదు. ఏం గంట, ఏంటికి గంట? మీకు ఏం చేసుకుంటారు? ఒకరిని అర్థం చేసుకోవాలి కదా. ఇన్నాళ్ళు చేసుకుంటారు కదా మీరు అక్కడ. ఇప్పుడు ఒక రూమ్ లో పోయి వాకిలు వేసుకొని మేము. నాకు అర్థమైంది నువ్వు పా, నాకు అర్థమైంది నువ్వు పా. రాణి తోపులు ఎక్కడ ఉంటాయి అమ్మా? ఒక నిమిషం విను. మెట్టు దెమ్ముతారు చేతో కూడా కాదు. నీకే రూమ్ ఉంటది, ఎక్కడ పోతుంది రూమ్ ఉంటది. మగం చూసేది బాబా స్వామి, నేను తట్టుకోలేను. నువ్వు పా చెప్తా నా మాట. మళ్ళీ మాట్లాడదాంపా మీరు ఇట్లాంటి దండిగా వేయించుకునే దండగా చూసింటారు. పాలకూర పప్పు రగన్న నిప్పు ఇట్లాంటి వంద చెప్పాను నీ గురించి. బయట ఇంటికాడ కాదు. నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళు పెద్దోళ్ళు. నేను చెప్పేది ఇంటాయన నాకు మెంటల్ ఎక్కేది. నేను చెప్పేది ఇంటాయన నాకు మెంటల్ ఎక్కేది. వాళ్ళు పెద్దోళ్ళు. ఆ బాబు చాలా ఆకలి మీద వచ్చినావు. ఆకలి ఆకలికి నేను బాధ్యను కాదు నాయన. దేవుడు బలి కావాలి ప్లీజ్. నేను ఇప్పుడు మా పూరి గుడిసి కూడా పెద్ద ఇంద్రబండం తిన అవసరం మాకు. అవును, నువ్వు అర్థం చేసుకోవాలా? నీకు స్టేషన్ లోనే పెట్టించారా సార్ మాట్లాడి? నాకు సార్ బాగా పరిచయం. మా పెళ్లి నీకు స్టేషన్ లోనే మాట్లాడిచారు. నీకు నేను స్టేషన్ లో మాట్లాడిచారా? నీకు గండిచా?
చెప్పినా నాకు ముందు చెప్పింటే కదా ముందు నేను చేసుకుని నా ప్రిపేర్ నేను ఇంటికాడ ఉండాలి వచ్చారు ఇప్పుడు మా పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చారు దుప్పటేసి యాలి ఇప్పుడే నువ్వు ఇంట్లో పంపించిన నేను చెప్తాను అన్ని రిపేర్ చేసి అన్ని చేసి పెడతాం అనుకు నువ్వు అంట ముందు చెప్పింటే నేను వాళ్ళు చాలా పెద్దోళ్ళ తట్టుకోలేను నా వల్ల కాదు నువ్వు పోదురా చెప్తా నువ్వు రా బయటికి రా నువ్వు బయటికి రా ఫస్ట్ ఒక నిమిషం పట్టుకో బేబీ నేను మాట్లాడతా నీకు తెలియదు మేము లవర్స్ ఎట్లా పిలుస్తాం బేబీ ఓకేనా ఓకే బేబీ ఎట్లా దొరికింది నీకు అసలు ఆ బాబు ఇన్స్టాగ్రామ్ హాయ్ పెట్టినా నేను ఇంతమంది పెడతా నాకు అంటే ఎంటికల నచ్చిన ముసలోడు అనుకుంటారు ఎట్లా కాదు మళ్ళా నేను చెప్తాను నీకు పెళ్లి అయినప్పుడు నువ్వెంత ఆకలి ఉన్నావు నేను ఇప్పుడు అంతే ఆకలి ఉండా నీ ఆకలికి నేను నా ఇంటికాడికి దంకా ఇంటికాడ పెడితే ఎస్ఐ మా పిల్లలు పక్కిండ్లో ఎస్ఐ ఇది కాదునా నేను చెప్పి ఈ భావేంద్ర బావ అంత కాదు నేనేం కాదు మా బావ నీకు నువ్వు నాకేమైతావు అన్నా మళ్ళీ ఐమీ నీకేమైతుంది ఐమీ నీకేమైతుంది మళ్ళా నా మాట నా సరే నువ్వు నా మాట నువ్వు నన్ను ఇరిగడానికి వచ్చినా మళ్ళీ ఏది నువ్వు దొంగకొని వచ్చి ఇంటికాడికి వచ్చి ఏమి గంట గంట అంటే ఏది గంట ఆడిచ్చాడు మేము పెళ్లి చేసుకుని మొత్తం లాటి అంతా పెడతానంట అంతా కూడా పెట్టాలి మిగిలిలేదంట పెళ్లి చేసుకుని వచ్చినా నువ్వు మేము చేసుకుంటావునా నీకేమి మేము ఇష్టపడి ఇష్టపడతావు ఇష్టపడచ్చు ఏంది గంట గ్యాప్ వేసుకుందాం నువ్వు వేసావా చెప్పేది చూడు నా మాట నీకు అర్థం కాలే వాడు మంచోడు కాదు అసలు ఏం పెట్టాడు నీకు ఏం పెట్టాడు నీకు అంతగానే ఇష్టపడను నీకేం పెట్టాడు ఏం పెట్టాడు ఏం మనసు పెట్టాను ఏం పెట్టలే మనసు పెట్టాను